సభకు నమస్కారం. సీతా కళ్యాణ వైభోగమే. మీరు గమనిస్తే ఈ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది, వైభోగం ఉంది. ఆ టైటిలే నాకు తెలిసినంతవరకు ఆడియన్స్ని పుల్ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే టైటిల్ చాలా ప్లీజింగ్గా ఉంది, అండ్ ఆ పేరు కూడా అంతే ప్లీజింగ్గా ఉంది. వాళ్ళ అపీరెన్స్ కూడా వెరీ బ్యూటిఫుల్. నీరుస్ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా అదృష్టం ఈ సినిమాకి. అండ్ యుగంధర్ అన్న కంగ్రాచులేషన్స్, జెట్ స్పీడ్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫాస్ట్గా ఈయన చేయగలుగుతాడని చెప్పేసి. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మీ అందరూ చిన్న కాంపిటీషన్ కూడా నడిచింది మధ్యలో, నా సినిమా ముందా ఈయన సినిమా ముందా అని చెప్పేసి. కానీ సీనియర్ కదా, అందుకనే ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఇక మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, సహజంగా మనం ఇండస్ట్రీలో ఒక హీరో ఉంటే ఆయన రెండు షిఫ్ట్లు చేస్తాడు, ఒకే టైంలో రెండు సినిమాలు చేస్తాడు. హీరోయిన్ రెండు సినిమాలు చేస్తుంటుంది. ఎప్పుడైనా డైరెక్టర్ ఒకటే టైంలో రెండు సినిమాలు చేసిన సందర్భం మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు. ఇదే ఫస్ట్ ఇన్ ది హిస్టరీ నాకు తెలిసినంత వరకు. ఈ సతీష్ పరం వేద గారు ఒకసారి మా చంద్రశేఖర్ ద్వారా నా దగ్గరకు వచ్చారు. ఎట్లొచ్చారంటే ఆయనకు ఉన్న గ్యాప్ టైంలో నా దగ్గరకు వచ్చారు. మీరు గమనించండి, ఈ సినిమా చేస్తున్నాడు, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నా దగ్గరకు వచ్చి ఆ గ్యాప్లో ఒక సినిమా తీసేసి పక్కన పెట్టేశారు ఆయన. జస్ట్ ఇమాజిన్ ఆయన ఎంత ఫాస్ట్గా సినిమా చేయగలుగుతారని చెప్పేసి. సో నేను నా సినిమా రిలీజ్ చేయాలి, నేను చాలా ట్రై చేశాను. మధ్యలో మా గురుగారు సక్సెస్ అయిపోయి ముందుకెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఒక డైరెక్టర్కి ఒక థీమ్ ఉంటుంది ఫస్ట్, ఒక స్టోరీ లైన్ ఉంటుంది థీమ్. ఆ ఎసెన్స్లో ఉన్న సెన్స్ని పట్టుకోగలిగిన వాడు డైరెక్టర్ అవుతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆ ఎసెన్స్లో ఉన్న సెన్స్ని పట్టుకోవాలి. ప్రతి డైరెక్టర్కి సెన్సిబిలిటీస్ ఉండాలి. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇట్ మే టేక్ సమ్ టైం, కొంచెం టైం గ్యాప్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఆ లెవెల్కి రీచ్ అవుతారు. దిస్ ఈస్ డామ్ ష్యూర్. అది ఆయన దగ్గర ఉంది. ఆయన అంటూ ఉంటారు, ఈయన కాదు కొంతమంది స్క్రిప్ట్ కూడా నా దగ్గర, చిన్న బౌండరీ స్క్రిప్ట్ నా దగ్గర చాలా ఉన్నాయి యాక్చువల్గా. వీళ్ళందరూ అంటుంటారు, సార్ ఈయన కన్విన్స్ చేయడం చాలా కష్టం అండి అని చెప్పేసేసి. వాస్తవం నన్ను కన్విన్స్ చేయడం చాలా కష్టం, కానీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో విన్న ఫస్ట్ డే 2 అవర్స్లో నన్ను కన్విన్స్ చేసేసి, 5 రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి, 1 మంత్ వర్క్ చేసేసి సినిమా స్టార్ట్ చేశారు, కంప్లీట్ కూడా చేశారు. అది వెరీ టఫ్ జాబ్ డీలింగ్ విత్ మీ. ఆయన ఎన్ని కష్టపడ్డారో తెలియదు, అది మాత్రం షూర్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మధ్యలో అటు పక్కన ఈయన ఛాంబర్, ఇటు పక్కన నా ఛాంబర్ ఆఫీస్లో, మధ్యలో ఇద్దరి మధ్యలో కొట్టుమిట్టాడుకొని చివరికి కంప్లీట్ చేయగలిగాడు ఆయన. ఇద్దరిని వేరు చేయటం అనేది వెరీ టఫ్ టాస్క్. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు డిఫరెంట్ మైండ్స్, నా మైండ్ సెట్ ఒకటి, ఈయన మైండ్ సెట్ ఒకటి, రెండు మైండ్ సెట్స్ని ఎస్ మీరు ఎలాగూ పాజ్ ఇచ్చారు కాబట్టి నేను వెల్కమ్ కూడా చెప్పేద్దాం అనుకున్నాను. విజయ్ కనకమేండ్ల గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సో ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్స్ని ఏకకాలంలో మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా కష్టం వింటాం. అది నిజంగా చెప్పాలంటే సతీష్ గారు ఆ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయినట్టు నేను భావిస్తూ ఉన్నాను. రెండు, మా హీరో మా తమ్ముడు సుమన్, నాకు ఒక విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ చెప్పాలని డిసైడ్ చేసుకొని చెప్తున్నా. నేను మన ఇండస్ట్రీలో హీరోస్లలో కానీ హీరోయిన్స్లో కానీ ఫస్ట్ టైస్, సెకండ్ టైస్, 3 టైస్ ఉంటాయి జనరల్గా. ఫస్ట్ టైర్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు, వీళ్ళందరూ ఆల్రెడీ ఒక టైర్లో వాళ్ళ నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిపోయారు. సెకండ్ టైర్కి వచ్చేసరికల్లా విజయ్ దేవరకొండి, ఇట్లా ఈ నెక్స్ట్ అంటే ఆ టైర్కి వెళ్ళడానికి దగ్గరలో ఉన్న వాళ్ళు సెకండ్ టైర్లో ఉంటారు. థర్డ్ టైర్లో వచ్చేసరికల్లా అప్కమింగ్ హీరోసు ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో నాకు ఫస్ట్ నుంచి ఒకటి ఉండేది. ఫస్ట్ ఆయన చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు మన సతీష్ గారు. సతీష్ని హీరో పెట్టిన ఆల్రెడీ మా దగ్గర చేశాడు ఇతను, దీన్ని చేద్దామని చూసిన తర్వాత నాకు ఎందుకో దాంట్లో విజయ్ దేవరకొండ యొక్క ఇది కనిపించింది నాకు ఫస్ట్ నుంచి. ఆ రోజు నేను చెప్పాను, ఈ రోజు సభ మీద కూడా అదే చెప్తున్నాను, ఆ గ్యాప్ ఒకటి ఉంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ గ్యాప్ ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఎవరై అంటే, డామ్ షూర్ చెప్తున్నాను, మా హీరో సుమన్ తేజ్. అంతా బాగుంది, కానీ తమ్ముడు అంటుడు, మీరు అన్న చిన్న, మీరు కూడా అట్లా కిందికి వెళ్ళిపోయినట్టు. ఇద్దరు పెద్దవాడిని చెప్పుకోవాలి, తమ్ముడు అంటే మీరు చాలా కిందికి వెళ్ళిపోయినట్టు. ఇంకేం కొంత కవర్ చేసుకుంటా ఉంటాం మరి తప్పదు. సో సుమన్ గురించి నిజంగా చాలామంది ఏంటంటే, డెబ్యూ ఫిల్ము అంటే నాది సెకండ్ మూవీ, ఆల్రెడీ చేసిండ్రా కొంత చేసిన తర్వాత వచ్చాడు, చేయగలుగుతాడా లేడా అని కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే నా హీరో సినిమా హీరో అనేసరికి హెబ్బా పటేల్, సినిమా పేరు సందేహం, హెబ్బా పటేల్ హీరోయిన్,
హెబ్బా పటేల్కి ఆపోజిట్ చేయాలంటే అంత స్టామినా, అంత గట్స్, అంత డాషింగ్ ఉన్న హీరో కావాలి. సుమన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అంత గట్స్, అంత ఇది ఉన్న హీరో కావాలా? చేయగలుగుతాడు లేదని ఫస్ట్ కొంచెం నాకు కూడా డౌట్ ఉంది, ఎందుకంటే నేను కూడా డబ్ల్యూ ప్రొడ్యూసర్ని, రిస్క్ తీసుకెళ్ళని పరిస్థితిలో ఉన్నాను. బట్ సతీష్ గారు ఇచ్చిన చిన్న ధైర్యంతో మేము స్టార్ట్ చేసాము. అంటే దీనికి సంబంధించి ఒక రెండు విషయాలని ఇప్పుడు బయట పెట్టకూడదు. ఈ సినిమా ప్రమో దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ అండి. నిన్న సినిమా కంప్లీట్ అయిపోయింది, రషెస్ చూసాము, ప్రివ్యూ చూసాము, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంకొక 20 డేస్లో మా సినిమా కూడా రిలీజ్ అవ్వబోతోంది, ఇదే వేదిక మళ్ళీ అందరం కలుస్తాం. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ అగైన్. సుమన్ చూసిన తర్వాత మా యుగంధర్ గారు చెప్పింది కరెక్ట్, ఆయన డేట్స్ మాకు కూడా ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు ఆయన దగ్గర డేట్స్ తీసేసుకున్న సుమన్ దగ్గర నుంచి. నిజంగా చెప్తున్నాను, మీరు ఏ లెవెల్, ఒక వేరియేషన్ కాదు, మా సినిమా కానివ్వండి ఇక్కడ కానివ్వండి, డిఫరెంట్ వేరియేషన్స్ అల్టిమేట్ లెవెల్. సుమన్ అది నేను చెప్పడానికి కూడా వర్డ్స్ నాకు లేవు, నేను ప్రిపేర్డ్గా రాలేదు కాబట్టి, ప్రిపేర్డ్ రాలేదు చెప్పడానికి లేవు. సో ఈ రెండు మాకు ఒక మెయిన్ ఎసెట్స్ అపార్ట్ ఫ్రమ్ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, మనం పెద్దగా అమ్మ గురించి చెప్పేదేం లేదు. బట్ కొత్త డైరెక్టరు, కొత్త హీరో నెక్స్ట్ లెవెల్ ఇచ్చి అవుట్పుట్ ఇచ్చారంటే అంతకంటే అదృష్టమైన ప్రొడ్యూసర్ బహుశా ఎవరు ఉండకపోవచ్చేమో. ఆ అదృష్టం నాకు మన రా యుగేంద్ర గారికి దొరికింది. అండ్ గరిమా, బ్యూటిఫుల్ అపియరెన్స్, బ్యూటిఫుల్ అండ్ ప్లీజింగ్ అపియరెన్స్ ఈ సినిమాకు ఒక మంచి అసెట్. అండ్ గగన్ విహారీ, ఆయన సినిమాలు చాలా చూశాను నేను, చాలా బాగుంటుంది ఆయనది. అతను హీరోగా ఉండి ఈ సినిమాకి విలన్గా ఒప్పుకున్నాడంటే నిజంగా ఫస్ట్ కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది ఎట్లా చేశాడని. బట్ స్టోరీ వినంగానే నాకు నచ్చిందని చెప్పేసి అతను చేశాడు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఉంది అంతవరకు అయితే డ్యామ్ షూర్. ఇక హీరో ఆఫ్ దిస్ డే చరణ్ అర్జున్ అన్న ఈ సాంగ్ లాస్ట్లో ఇందాక నేను పక్కన పూర్ణాచార్య చెప్తున్నా సాంగ్, ఈ ఒక్క సాంగు మీ సినిమాకి, ఈ సినిమాకి మీ అంటే ఐ మీన్ అందరి సినిమాకి ఆడియన్స్ని పుల్ చేయడానికి, పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ అందరిని పుల్ చేయడానికి ఈ ఒక్క సాంగ్ సరిపోతుంది. ఇంకా మిగతా ఏం అవసరం లేదు కంటెంట్. దిస్ వన్ సాంగ్ ఈజ్ ఎనఫ్ టు పుల్ ఆల్ ది ఆడియన్స్ టు ద మూవీ. అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. మా సినిమాకి కూడా అతనే మొత్తం సింగిల్ కార్డ్ రాశాడు పూర్ణాచారి, ఆల్ ద సాంగ్స్ చాలా బాగుంటుంది. మీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కోరుకున్న రికగ్నిషన్ ఈ సినిమాతో వస్తుంది, రాబోతోంది. వచ్చిందనుకోండి ఇంకంతే, రేపటి నుంచి నౌ యువర్ టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. మిగతా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా, అండ్ రవితేజ గారు, మా సినిమాకి కూడా సేమ్ టెక్నీషియన్స్, కొత్తగా నేనే చెప్పేది ఏం లేదు. రవితేజ, కుమార్, మస్తాన్, ఇంకా సో అండ్ సో అందరూ చాలా బాగా కష్టపడే టీము. ముఖ్యంగా సతీష్ గారు, మీరు ఒక్కసారి వస్తే మేము ఎప్పుడు ఫోటోలు దిగాలి పక్కన ఉండగానే ఇద్దరు ప్రొడ్యూసర్ మధ్యన డైరెక్టర్ అని చెప్పేసి ఒక ఈ వేదిక మీద కూడా ఒక ఫోటో తీస్తుంటే థింగ్ ఏంటంటే, అనదర్ 20 డేస్లో నేను కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ, ఐ విష్ ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. తప్పకుండా మీరు చాలా పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్గా అయ్యి మమ్మల్ని కూడా పెద్ద ప్రొడ్యూసర్గా తయారు చేయాలని చెప్పేసి ఆ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా టైటిలే సగం ఆడియన్స్ని తీసుకొస్తుంది. అండ్ స్టోరీ, నేను సాంగ్స్ కూడా నేను చూశాను, దీన్ని రషెస్ చూశాను, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మా సినిమాకి అందరూ సిద్ధంగా ఉండండి. ప్రమోట్ చేసుకున్నాను అనుకోకండి, తప్పదు స్టేజ్ ఎక్కిన తర్వాత. థ్యాంక్ యూ.